दबो अनारोग्यम बुद्धियोगम व्यापारम आप लोगों को तो बात पढ़ते हो ना अभी कौन समय मैनिफेस्टिंग मिराकल्स इलेवेंडे इस प्रोग्राम थैंक यू गॉड थैंक यू यूनिवर्स हरि ओम तत्सत ओम नमः हिमालय ओम श्रीगंगा ये नमः यनंतर ब्रह्मांड आनके प्रकृत की ना सर्वदा खोलते हैं ये तलो आत्मनम श లా ఆఫ్ యూనివర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం టోటల్ పన్నెండు లాస్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క లాని మనం డీకోడ్ చేస్తూ వెళ్తున్నాం టోటల్గా త్రీ లాస్ని మనం డీకోడ్ చేయడం జరిగింది ఫోర్త్ యూనివర్స్ లా ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వానికి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి అందులో నాలుగో లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఒక్క పదం ఎక్కువ మీరు వింటూ ఉంటారు బయట లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని బట్ ఇన్ డెప్త్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాత్రమే కాదు పన్నెండు లాస్ గురించి కూడా ఇన్ డెప్త్ మీరు తెలుసుకోవాలి అండ్ మళ్ళీ చెప్తున్నాను ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇన్ తెలుగులో ఈ పన్నెండు లాస్ గురించి విడమర్చి ఏ వీడియో కూడా రాలేదు అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు లోక కళ్యాణం కొరకు ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మీ అందరి ఉన్నత కొరకు ఎందుకు అంటే ఈ పన్నెండు విశ్వ నియమాలు ఏమైతే ఉన్నాయో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యం ఏదైతే ఉందో విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో ఈ ట్వల్వ్ యూనివర్స్ లాస్ట్ మేనిఫెస్టేషన్కి సంబంధించి యూనివర్స్కి సంబంధించి బ్రహ్మాండానికి సంబంధించి ఇవి మీరు ఆచరణలో పెడితే ఉన్నత శిఖరాలకు వెళ్ళి కూర్చుంటారు ఆ లీగసీని మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ చేస్తుంది మరి ఆ ఫోర్త్ లా గురించి ఈరోజు డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఆకర్షణ ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు మొదలైంది ఈరోజా కోవిడ్లోనా నిన్ననా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐసెక్ న్యూటన్ గారు ఎప్పుడు చెప్పారు గ్రావిటేషనల్ ఫోర్స్ భూ ఆకర్షణ శక్తి ఏది మీరు పైనుంచి ఇలా పడేసినా ఏది పడేసినా వచ్చేది కిందకి అంటే అతను డిస్కవర్ చేయకముందు గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా ఉంది టైం వచ్చినప్పుడు ఆయన డిస్కవర్ చేసి మానవాళకి సందేశాన్ని అందించారు గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఒకటి ఉంది అని ఇన్ ద సేమ్ వే ఆకర్షణ సిద్ధాంతం అన్నది ఉంది మనకి అవేర్నెస్ లేదు అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్సల్ స్టాఫ్ మిస్ట్రీరియస్ ఆఫ్ ద యూనివర్స్ ని హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ని ఆ యూనివర్సల్ సైన్స్ ఆ లాజిక్ ఆ మ్యాజిక్ని మీరు తెలుసుకుంటే ఐఎమ్ సేయింగ్ నా లైఫ్ ఈజ్ ఆస్టమ్ లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్ మరి విశ్వ దర్శనానికి సంబంధించి ఫోర్త్లా ఆఫ్ అట్రాక్షన్ ఏమి చెప్తుంది సింపుల్ టెరిన్స్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే దేనిని కావాలనుకుంటారో అది మీరు పొందరు ఎటువంటి భావనని కలిగి ఉంటారో అది మీరు పొందుతారు అని విశ్వం చెప్పిన ఫోర్త్లా శ్రద్ధగా వినండి దేనిని కావాలి అనుకుంటారో దాన్ని మీరు పొందలేరు బట్ దేనిని కలిగి ఉంటారో దానిని పొందుతారు ఆల్రెడీ కలిగి ఉంటే పొందడమే పొందడం ఏంటి అడిషనల్గా యాక్ట్ యాజ్ ఇఫ్ ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ ఫీల్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ బిలీవ్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ ట్రస్ట్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ ఇవన్నీ కూడా ఇందులోనే పార్ట్ ఎటువంటి భావనని కలిగి ఉంటారో అదే మీరు ఆకర్షిస్తారు అని లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫోర్త్ లా ఆఫ్ ద యూనివర్స్ చెప్తుంది యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్ యు అట్రాక్ట్ వాట్ ఆర్ మీరు మిలీనియర్ అవ్వాలి అనుకుంటే వాట్ యూ ఆర్ దట్స్ ఓన్లీ యూ అట్రాక్ట్ విచ్ మీన్స్ ఆల్రెడీ మిలీనియర్లా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలా ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మిలినియర్ థింక్ లైక్ ఎ మిలినియర్ యాక్ట్ లైక్ ఎ మిలినియర్ వాక్ లైక్ ఎ మిలీనియర్ బిహేవ్ లైక్ ఎ మిలీనియర్ ఫీల్ లైక్ ఎ మిలీనియర్ ఈట్ లైక్ ఎ మిలీనియర్ బిహేవ్ లైక్ ఎ మిలీనియర్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బుల్లెట్ కావాలి నాకు ఒక బుల్లెట్ కావాలి నాకు ఒక బుల్లెట్ కావాలి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ నాకు ఉండాలి కావాలి అని మేనిఫెస్టేషన్ చేసేది జరగదు ఎందుకు అంటే కావాలి అని అంటున్నాం కావాలి అంటే బ్యాక్ ఎండ్లో మీనింగ్ ఏంటి అది ప్రజెంట్ మన దగ్గర లేదు కావాలి అంటే ప్రజెంట్ మన దగ్గర లేదు లేదు అన్న భావనని విశ్వంలోకి విడుదల చేస్తున్నాము కనుక ఉన్నది కూడా విశ్వం పట్టుకెళ్ళిపోతుంది అసలు జ్ఞానంలో కావాలి అన్న వర్డే లేదు యూనివర్సల్ సబ్జెక్ట్లో మేనిఫెస్టేషన్లో వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్ ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్ ఐ వాంట్ టు బికమ్ ఏ మిలీనియర్ వాంట్ ఇస్ ఈక్వల్స్ టు ల్యాక్ ఐ ఆమ్ ద బెస్ట్ ఐఎమ్ ద సుప్రీం ఐఎమ్ ద మాస్టర్ ఐఎమ్ ద డివైన్ వన్నెస్ ఐ ఆమ్ యూనివర్స్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఆమ్ వెల్తీ ఐ ఆమ్ అని చెప్పాలి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటే అదే మీరు ఆకర్షిస్తారు అని యూనివర్స్ చెప్తుంది మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా ఆల్రెడీ ఐఎమ్ సక్సెస్ అని మీరు ఫీల్ అవ్వాలా విజువలైజ్ చేసుకోవాలా బాడీలో ఉన్న పంచ పంచేంద్రియాలకి తెలియాలి ఫైవ్ సెన్సెస్కి తెలియాలా ఈ రైట్ నౌ మూమెంట్లో తెలియాలి దెన్ ఓన్లీ మీ సబ్కాన్షియస్ మైండ్ మనం నమ్మిస్తుంది ఎందుకంటే మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్కి క్లారిటీ లేదు ఎటువంటి క్లారిటీ లేదు ఇమేజినేషన్కి రియాలిటీకి తెలియదు డిఫరెన్స్ తెలియదు ఇమేజినేషన్ రియాలిటీ అనుకుంటుంది రియాలిటీని కూడా రియాలిటీ అనుకుంటుంది కాబట్టి యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ సో లా ఆఫ్ అట్రాక్షన్ సింప్లిఫై చేసేసాం ఎటువంటి భావనని కలిగి ఉంటే అదే మీరు ఆకర్షిస్తారు మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా దాని కొరకు ఆలోచించాలా కోటీశ్వర్లు అవ్వాలా అప్పులు ఎలా తీర్చాలని కోటీశ్వరుడు ఎప్పుడు ఆలోచించడు ఉన్న సంపదని ఎలా మల్టిప్లై చేయాలి ఎలా అసెట్స్ని డెవలప్ చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తాడు కానీ ఈఎంఐలు కొరకు ఆలోచించడు మనం దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నాం ముప్పై ముప్పై ఒకటి వస్తే మంత్ అండ్ అంటున్నాం ముప్పై ముప్పై ఒకటిని మంత్ అండే అంటాం బట్ ముప్పై ముప్పై ఒకటికి మీనింగ్ మారిపోయి నా దగ్గర డబ్బులు లేవరా స్వామి అని బయటికి మంత్ ఎండ్ అని చెప్తున్నాం సి మీనింగ్స్ మారిపోయి బికాజ్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ స్టఫ్ ముప్పై ముప్పై ఒకటిని మంత్ అండే అంటారు శని ఆదివారాలని వీకెండ్ అంటున్నారు కానీ ఇప్పుడు మంత్ ఎండ్ అంటే మీనింగ్ మారిపోయింది నా దగ్గర డబ్బు లేదు అని ఇంకో భాషలో చెప్పడానికి మంత్ ఎండ్ అంటున్నాం వై పెళ్ళి చేయాలంటే అప్పు చేస్తా ఉన్నాం మెచ్యూర్ ఫంక్షన్ చేయాలంటే అప్పు చేస్తా ఉన్నాం భగవద్గీతలో కానీ కురాన్లో కానీ బైబుల్లో కానీ రాసుందా బట్ అదే ఫైనాన్షియల్ స్ట్రెంత్ అని అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ విశ్వదర్శనం విశ్వజ్ఞానం మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ మేనిఫెస్టేషన్ ఇలాంటి పదాలు మీరు వింటున్నారంటేనే ఆల్రెడీ ఆశీర్వాదాలు పొందేశారు యూనివర్స్ ఆశీర్వాదాలు పొందేశారని అర్థం ఇంకెందుకు ప్రాబ్లం ఇంకెందుకు డౌట్

డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లో మంత్రాలు చదివితే యాష్ బూడిది రాలొద్ది రిజల్ట్ వస్తుంది మంత్రం రైట్ తంత్రం రైట్ యంత్రం రైట్ సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది మంత్ర ఇస్ పవర్ఫుల్ తంత్ర ఇస్ పవర్ఫుల్ యంత్ర ఇస్ పవర్ఫుల్ బట్ ఎప్పుడు పవర్ఫుల్ మీరు ఆ కుర్చీ మీద నుంచి ఆ కౌచ్ నుండి బయటకు వచ్చి అడుగులు వెయ్యాలా దాని కొరకు పని చేయాలా దెన్ బ్లాకేజెస్ ఓపెన్ అవుతాయి బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతాయి డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి నెగిటివ్ మొత్తం బయటకు వెళ్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఒక్క పదం గురించి పోనీ ఇన్ డెప్త్ తెలుసుకోండి బట్ ఒకటే చెప్తున్నాను విశ్వానికి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి అందులో నాలుగో లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఒక్కటి పట్టుకొని మొత్తం మేనిఫెస్టేషన్ ఐ ఐఎమ్ సారీ బయట అర్థం కావడం కొరకు ఈ పదం మీకు మీకు తెలిసి ఉంటుంది బట్ విశ్వానికి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి ఈ పన్నెండు లాస్ని కూడా మనం డీకోట్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ లా గురిని కూడా డీకోట్ చేస్తున్నాం శ్రద్ధగా బుక్ అండ్ పెన్ పెట్టుకొని వాట్ చేయండి వాట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు ఆచారంలో పెట్టండి చేంజెస్ చూస్తారు మీ పిల్లలకి నేర్పియండి మీ హస్బెండ్కి చెప్పండి దీని గురించి మీ వైఫ్కి చెప్పండి బట్ చెప్పే ముందు వాళ్ళ నమ్మాలి అంటే ఏదో ఒకటి రిజల్ట్ చూపియాలి గుర్తు పెట్టుకోండి నాలుగు నెలల సమయం ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక మనీ గోల్ పెట్టుకోండి నాలుగు నెలల కంప్లీట్ ఫోకస్ మనీ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి సక్సెస్ చేయండి రెండు వేల ఇరవై ఐదులోకి ఎంటర్ అవ్వండి పెద్ద గోల్ పెట్టుకోండి బిగ్గెస్ట్ మనీ గోల్ పెట్టుకోండి నమ్మడానికి మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు మీ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయకూడదు అలాంటి మనీ గోల్ పెట్టుకోండి కార్యాచరణ చేయండి నమ్మండి పని చేయండి పొందండి ఆకర్షిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారు బ్రోగిపోతూ ఉంది ఇది తథ్యం ఇది ఇలానే జరుగుద్ది నమ్మండి బ్రహ్మాండం జరిపించడానికి రెడీగా ఉంది మీరు సిద్ధంగా ఉండాలి ఇంకా యూనివర్సల్ లాస్ట్ గురించి విశ్వ రహస్యాల్ని మీకు తెలియజేయడం కొరకు మనసావాచ కర్మన అనంత బ్రహ్మాండంతో కలిసి అడుగులు వేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఉన్నా మీరు ఏ లొకేషన్ నుంచి వాట్ చేస్తున్నారో మీ లొకేషన్ టైప్ చేయండి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ ఇంకా దేని గురించి సఫర్ అవుతున్నారు ఇంకా శ్రీ వైబ్రెంట్ వంశీ గారి దగ్గర నుండి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్లో టైప్ చేయండి నా టీం నా వరకు తీసుకొస్తారు వ్యాలిడ్ స్టఫ్ని మేము సెలెక్ట్ చేసి వాటి మీద కూడా విశ్వజ్ఞానాన్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం అండ్ మీ అందరికీ ఫైనల్ అప్డేట్ మా చాలామంది మ్యాస్టరీ క్లాసెస్ గురించి అడుగుతున్నారు లోక కళ్యాణం కొరకు ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ మీ ఉన్నత కొరకు మనసా వాచ కర్మణ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో ప్రకృతి యొక్క చల్లని చూపుతో ముక్కోటి దేవతల యొక్క దీవెనలతో ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు అనగా పదకొండు రోజులు లెవెన్ డేస్ ఎవ్రిడే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి సెవెన్ థర్టీ వరకు మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు దిస్ లెవెన్ డేస్కి రిజల్ట్ ఏంటి విశ్వదర్శనం అనంత సంపదను ఆకర్షించుకునే విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించుకుంటారు ఏ ఛాలెంజ్ ఉన్నా ఒకటే సొల్యూషన్ మేనిఫెస్టేషన్ ఏ ఛాలెంజ్ ఉన్నా ఒకటే సొల్యూషన్ అనంత విశ్వంతో మమేకం అవ్వడం ఒకటే సొల్యూషన్ యూనివర్స్తో ప్రకృతితో ఎలైన్ అవ్వడం ఇది జరిగిందా పునర్జన్మ స్టార్ట్ అవుతుంది లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీరు అడుగులు వేయడం స్టార్ట్ చేస్తారు మార్క్ మై వర్డ్స్ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి పదకొండు రోజులు మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు విశ్వదర్శనం కొరకు గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ విష్ అబండెన్స్ సర్వే జనా జై హింద్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ త్వరలో కలుద్దాం